మన బాలయ్య మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఏం తమ్మి మాట్లాడినా సార్, నేను హండ్రెడ్ 10% మాట్లాడినా అంతే సార్. నేను నాకు ఛాన్స్ దొరకదని అర్థమే. నేను అడిగి నేను చెప్పింది 110% 10% కాదు, అదని కూడా అవునా నేసావు? అవును సార్. మాట్లాడవు సార్ ఎందుకు? నమస్కారం, ఎలా ఉంది డ్రైవర్ ధమ్కి? నీ ఇంట్లో నా ఇంజిన్ ఎలా ఉంది ధమ్కి? ఈయన ఓ డైలాగ్ ఉంది, అది చెప్పండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఏదో కొన్ని కారుల్లో లేవు, అన్ని జాగ్రత్త అమ్మా పెట్టుకోండి. ఏవో కొన్ని కారుల్లో లేవు, గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అంది కదా కొంచెం అవి అండి. ఒక మాట కూడా వాడినాం సార్, మెడికల్ షాప్ దానికి ఈయన్ని నేను ఏమంటానంటే సైలెంట్ ఎఫ్ఎఫ్ అంటాను. వర్కాహాలిక్ మరి వర్కాహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అర్థం కాదు. పెద్ద పొరికి నాలాగే. మరి ఎఫ్ అంటే ఏంటంటే ఎఫ్ఎఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈయనకి సినిమాలు అంటే పిచ్చి, అదొకటి నేను మెచ్చుకోవాలి. అది తమ్మిన్ నేను బాగా నచ్చిన ఇదేంటంటే సినిమాకి సంబంధం లేదు, మరి ఏదో జాతకంలో చూసి చెప్పారేమో, బాగుందయా అయినా ఉంగరాలు ఏమి ఏమి లేవే. ఇంకా కొన్ని నేను తీసుకోవాలా వేసుకుని ఇంక చాలా. ఏమంటారు గురుగారు, ఈయన మా అక్కగారి దగ్గర జమాలు చేసి నేర్చుకున్నారు. నేను ఒకసారి ఇలాగే ఇంకా ఉండేవి ఉన్నాయి కొన్ని ఇంట్లో పెట్టి వచ్చా. ఆ ఉంగరాలు అన్నీ వేసుకుని గోవాకి వెళ్ళా నేను ఆవిడ న్యూ ఇయర్కి. అప్పుడు అక్కడ అడిగిండు, ఏ ఎవరికి ఎక్కువ ఉంగరాలు లేని అంటే చేయి చూపించినాను, నన్ను జేలుతులు చూపిస్తే లెక్కెట్టిండ్రు, ఇంకెవరికైనా ఇంతకైనా ఎక్కువ ఉన్నాయని అడిగిండు, లేవన్నారు. నాకు ప్రైస్ వచ్చింది ఏదో ఒక ఫ్రీ డెస్టినేషన్, ఒక 5 రోజులు ఏదో హోటల్ 3 రోజులు ఫ్రీగా ఉండొచ్చు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నారు. మా ఆవిడతో చెప్పిన చూసినా ఉంగరాలు ఎందుకన్నావు, ఇన్ని ఉంగరాలు ఉండబెట్టాయి కదా నాకు మంచి ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ మరి హ్యాపీగా ఏదైనా డెస్టినేషన్ ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళొచ్చు అని. సో అట్లా ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో తెలియదు. సో అలా ఈయన మరి ఈయన డ్రీమ్ అది నేను చెప్పేది. ఫన్ అంటే ఒక ప్యాషన్, సినిమా అంటే పిచ్చి ఉండకూడదు కానీ ప్యాషన్ ఉండాలంటారు. చాలామంది సోషల్ మీడియాకి కూడా ట్రోల్ చేశారు, పిచ్చికి ప్యాషన్కి తేడా ఏంటో అని. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ప్యాషన్. రెండవది ఫ్రస్ట్రేషన్, ఎన్ని అంటే ఒడిదుడుగుడుగి ఎన్నో ఫైనాన్షియల్ ఆర్థికంగా అయితేనేమి ఎంతో ఆయన మీద ఆయన నమ్మకం, దాని టీం మీద నమ్మకంతో ఎన్నో ఈ ఒడిదుడుకులు అధిరోహించి వాటన్నిటిని దాటి వాళ్ళ ఈ సినిమా మన ముందుకు వస్తుందంటే నిజంగా అందరూ మనందరూ కూడా అంటే ఎస్. మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ఇది ఉంది, గుణం ఏంటంటే మంచి సినిమాని ఇప్పుడు ఆదరిస్తారు, అలాగే కొత్తదనాన్ని కూడా ఇప్పుడు ఆదరిస్తారు. అలాగే మరి ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, ఆయన తమ్మి హిట్ చేసిండు, దాని తర్వాత తలగ్నమా దాదా, అక్కడి నుంచి ఏది దా మాస్క దాదా అయిపోయినాం. దాని తర్వాత ఏదో అశోకవనంలో అర్జున కళ్యాణం, దాని తర్వాత మళ్ళా ఓడిదేవుడ, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ధమ్కి ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు ఆయన. సో ఇలా రకరకాల సినిమాలు ఆ డైరెక్షను మరి అటు నిర్మాతగా మరి హీరోగా చేయడం అంటే ఇప్పుడున్న యువతరంలో అది చాలా అరుదు కద్దు. మరి అటువంటిది అన్నీ తానై మరి తన టీంకి ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ కూడా ఎంతో చూస్తుంటేనే ఎంతో బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇటువంటి సినిమాలు చూసేప్పుడు నన్ను నేను ఊహించేసుకుంటాను, ఎందుకంటే ఇటువంటివి చేస్తే మీరు చూడరుగా నేను చేస్తే మిమ్మల్ని ఇది ఎక్కడ కూడా అన్ని చేయాలి ఉంటుంది మనకేమో తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చెప్తే ఎట్లా పిచ్చెక్కిపోయారో చూసారా సార్? అంతే ఉంది ఉంది ఆదిత్య త్రిలైన్ మ్యాక్స్ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉంది.
సో చాలా బాగుంది, అద్భుతంగా అయితే. మా మొత్తం టీంకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, పాత్రికేయులకి అందరు కూడా. సో ప్రేక్షకులు, మీరంతా కూడా ఈ సినిమాని చూసి థియేటర్లకు వచ్చి చూసి సినిమాని ఆనందించండి. అలాగే నా తమ్ముడు విశ్వశన్ కూడా నన్ను పిలిచినందుకు అతను కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇలాగే మళ్ళీ సినిమా శత దినోత్సవాన్ని కూడా నేను రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ మొత్తం టీం అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నీ ఇంట్లో నా ఇంజను ధమ్కే ధమ్కే. జై బాలయ్య. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.